రఘుగుణ మహారాజు. ఈయన గారు బ్రహ్మ ఉపదేశానికి బయలుదేరి వెళుతుంటే మధ్యలో ఆ జడభరతుల వారి సాంగత్యం కలుగుతుంది. ఆ జడభరతుల వారే జ్ఞానాన్ని ఉపదేశించి అనాహూయమానం అండి ఇది, అంటే గురువుని ఆహ్వానం చెయ్యకుండానే గురువులే వద్దకి వచ్చి ఆశీస్సులు అందించేటటువంటి అద్భుతమైనటువంటి ఈ సందర్భం ఇది. అంటే కమలం వికసించి ఉంటే సరోవరంలో ఎట్లయితే భ్రమరము ఆ కమలాన్ని వెతుక్కుంటూ వస్తుందో ఆ పగిది ఆ విధంగా, అలాగే పండు బాగా పండు ఉంటే చిలుక ఆ పండును వెతుక్కుంటూ వచ్చి కొడుతుంది ముక్కుతోటి స్పృశిస్తుంది. అలా చిలుక స్పృశించినటువంటి పండు చాలా మధురంగా ఉంటుంది అనే లోకంలో మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఇక్కడ ఒక మంచి మాట, ఈశ్వర గురు ఆత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అన్నట్టుగా ఈశ్వరులే గురు రూపంగా రహస్యంగా తిరుగుతూ ఉంటారట లోకంలో. గూఢ చరతి అని ఉన్నది మాట, మనమేమిటి వెతుక్కోవాల్సిన పని లేదండి, వారే వచ్చి అనుగ్రహిస్తారు ప్రత్యక్షంగా. ఆ విధంగా స్వాముల వారు ఉత్తములైనటువంటి శిష్యుల్ని స్వీకరించారు. ఆ అన్నగారి వద్ద ఉన్నప్పుడే అగ్ని కార్యాదులు ఇవన్నీ చేసుకుంటున్నారు ఈ శివస్వామి పిల్లవాడు. స్వాముల వారి యొక్క అభిప్రాయానుసారంగా పిల్లవాడిని చూచారు పరమ ఆనందంతో, అనుగ్రహించి ఇక జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ నిష్కర్షగా. ఆ సమయంలో సన్యాసానికి కొన్ని అంగములు ఉంటాయి, అవన్నీ నెరవేర్చేటటువంటి పరిస్థితి, అష్టశ్రార్థములు, అలాగే పురుష సూక్త హోమము, విరజా హోమము, ఈ కార్యకలాపాలన్నీ కూడా విధియుతంగా శాస్త్రీయంగా జరిపించారు. ఇక ప్రేషోచ్చారణ అంటారు, ఆ ప్రేషోచ్చారణకే పాదచారిగా శివస్వామి గారిని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. మనకి చిత్రాలు అక్కడ పెట్టుకుని అక్కడ చూడు ఏ విధంగా అయితే సన్యాస దీక్ష ఇస్తారో. కారంజి కేరే అనే పేరు కలిగిన చెరువు దగ్గర అక్కడ ఈ ప్రేషమంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత పిల్లవాడిని తమ దగ్గరికి తెప్పించుకొని ఈ సన్యాస తురి ఆశ్రమం, సురి ఆశ్రమ ఉచితమైన కౌపీన కటిసూత్ర కాషాయాలని దండ కమండలాలని పాదుకలని శిష్యులకి ప్రసాదించారండి. చూడండి, బాల యతులు మహావాక్య ఉపదేశం చేశారు, యోగ పట్టా కూడా ఇచ్చారు. అయితే యోగ పట్ట అంటే నామం, నామకరణం. నామకరణ విషయంలో ఏమి క్రిక్కిరిసి వచ్చారటండి జనం ఆ కాలంలోనే. శిష్యస్వాముల వారికి ఈ యోగ పట్ట అనుగ్రహించేటటువంటి సమయంలో ఇక నామధేయం దాని గురించినటువంటి చర్చ జరిగింది. ఏ నామాన్ని అనుగ్రహించాలే, ఆ 32వ శ్రీవారు పరమగురువులు వారు ఇప్పుడు సచ్చిదానంద భారతిని సచ్చిదానంద భారతులలో రెండవ వారట, భారతి ద్వితీయ వారు. అంటే వీరు 30వ యతీశ్వరులు గురు పరంపరలో 30వ వారు సచ్చిదానంద భారతుల వారు. చాలా వాళ్ళు వారు సుప్రసిద్ధులుగా ఉన్నారు, మహాతపస్సులు గనుక వారి పేరు చేత అందులో వారి నామం కూడా కలిసి వచ్చేటట్టుగా యోగ పట్టా ఇవ్వాలి అని అభిప్రాయపడ్డారండి. ఆ విధంగా అయితే మహారాజు ఉన్నారు మైసూర్ మహారాజు, వారి ఉద్దేశం ఏమిటంటే తమకు గురువులైన నరసింహభారతి స్వామి వారి యొక్క నామం కూడా అందులో కలిసి ఉండవలే వారు కోరారట. అయితే సభలో చాలామంది ఉన్నారు పండితులు, ఇంకా ఇతరులు ఉన్నారు. ఈ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి ఎలా పిలుచుకుంటున్నారు, శివస్వామి శివస్వామి అని పిలుచుకుంటున్నారు కనుక ఆ పేరు కూడా అందులో చేర్చాలి. ఈ విధంగా ఇంత ఈశ్వర ప్రేరణ అండి ఇదంతా కూడా, డివైన్ ఇన్స్పిరేషన్ అలా అలా జరిగింది. అన్వర్థ నామం ఏర్పాటు చేశారు, చాలా మహోచితంగా మంచి సార్థకమైనటువంటి నామము, అందులో శివశబ్దం కూడా ఉండవలే. ఆ విధంగా మూడు విధాలుగా ఆలోచనలు చేసి చివరికి ఆ శిష్యులకి
స్వామివారు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి అని అద్భుతమైనటువంటి యోగ పట్టాన్ని ఇచ్చారండి. భక్తవత్సల భగవానికి జై. ఈ విధంగా విధ్యుక్తంగా సంస్కారాలు సంపూర్ణంగా సాయంకాలం అయ్యేటప్పటికీ జరిగినాయి. ఇక సాయంకాల ఆన్నిక కార్యక్రమాలు జరిపించుకొని లఘుగా ఆహారం, లఘు ప్రాసనం అంటారు, అంటే లాజలంటే పేలాలు, పేలాలు స్వీకరించారట. అప్పుడు కృష్ణాజనం మీద కూర్చుని పడుకోమని చెప్పారట పిల్లవాడిని. చిన్నతనంగా రండి ఆనికాలు అవన్నీ జరిపిన తర్వాత. అయితే వాడుకలేనటువంటి అలవాటు లేని కారణం చేత బాగా శ్రమ అయింది పిల్లవానికి. ఇక మనం పిల్లవాడు అంటానికి వీల్లేదు, స్వామివారికి అని ఎత్తులకి అని అంటూ ఉంటాం. ఇంకా చాలా ఆ బడలిక అయిపోయింది, శ్రమ కలిగిందిట చిన్న స్వాముల వారికి. వెంటనే పడుకోగానే నిద్ర వచ్చింది. పక్కనే ఉన్నారు గురువుగారు. కొంతసేపు అయిన తర్వాత స్వప్నంలోకి వెళ్ళిపోయారు చిన్న స్వాముల వారు. ఆ స్వప్నంలో ఉండగానే ఒక మూడు పర్యాయాలు అద్భుతంగా శబ్దం విన్నారు గురువుగారు. ఏమిటది అని, సర్వోహం 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 అని మూడు పర్యాయాలు గట్టిగా ఉచ్చరించారట బాలస్వామి. ఆశ్చర్యం అండి. వారికి అనిర్వాచ్యమైనటువంటి ఆనందం కలిగింది బాలయ్యతి. నిజంగా ఈ వీరి యొక్క ప్రార్థన అంటే గత జన్మల యొక్క వాసనాబలం ఎంత గొప్పదో, ఇదంతా కూడా ఈశ్వర సంకల్పంగా భావించి చంద్రమౌళీశ్వర శారదా అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణం కృప ఇదంతా అలా ఆనందపడుతూ. అంటే ఉపనిషత్తులో వామదేవ మహర్షి అని ఒకరు, వారు మాతృగర్భంలో ఉండగానే ఇలా పలికారట. ఉపనిషత్తులో ఉందది, అహం మనురభవం, నేను మనువునైపోయా, నేను సర్వస్వరూపుణ్ణి అయిపోయా, సర్వాత్మభావం అని స్ఫుటీకరించారు, స్పష్టీకరించారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. సర్వాత్మభావం అంటే సర్వము తాను అయిపోవటం, అనగా బ్రాహ్మీ స్థితి అది. సర్వం బ్రహ్మేతి శాసనాత్ అనే మాట ఉన్నది కనుక అట్లా సర్వోహం 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 అని మూడు పర్యాయాలు ఉద్ఘోషించారట ఆ స్వప్నంలోనే. స్పష్టంగా పలికేటప్పటికీ ఆనందం కలిగింది. ఇంత వింతగా అంటే మహిమకి సంస్కారానికి వయసుతో నిమిత్తం లేదండి. నఖలు వయస్సు నఖలు వయ తేజసాం హేతు అనమాట. ఆ తేజస్సుకి వర్చస్సుకి వయస్సుతో నిమిత్తం లేదు. నిన్న ఒక మాట అనుకున్నాం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అన్నట్టుగాని, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని కాళిదాసు మహాకవి యొక్క సూక్తి కూడా ఉన్నది. అంటే ఇదంతా గత జన్మలలో చేసినటువంటి తపో విశేషం అండి. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్ట అభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అని గీతా వాక్యాలు ఉన్నాయి పరమాత్మ సాక్షాత్తుగా. అంటే పూర్వజన్మ యొక్క శుభవాసన విశేషం చేత ఈ విధంగా ఉత్తముడైన శిష్యుడు మాకు లభించారు అని చాలా ఆనందపడుతున్నారు. ఇక చిన్న స్వాముల వారికి సన్యాస స్వీకారం అయిపోయిన రెండవ రోజున సంస్థాన పద్ధతి దాన్ని అనుసరిస్తూ లౌకికంగా పట్టాభిషేక ఉత్సవాన్ని కూడా జరిపించారటండి. ఈ మహోత్సవం జరిగినప్పుడు ప్రభువుల వారు వచ్చారు, కృష్ణరాజ ప్రభువులు. వారి చీఫ్ కమిషనర్గా ఉన్న ఇక్కడ ఆంగ్లేయులు వీరు మిస్టర్ బౌరింగ్ సాహెబ్ అన్నారండి. వారితో పాటు ప్రభువుల వారు కూడా వచ్చారు ఆ సమయంలో. ఏ సమయం పట్టాభిషేక మహోత్సవం జరిగేటటువంటి సందర్భంలో అండి. వారు దయచేసి అనేకమైనటువంటి రాజకీయ సంబంధంగా అంటే పొలిటికల్గా వారు చేయవలసినటువంటి మర్యాదలు బహుళంగా జరిపించారు. ఆ మఠపు సంబంధించినటువంటి
కాగిత పత్రాలు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తెలియపరిచారు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాజుగారు ప్రభువులు వడయారు ప్రభువు ఈ బాలస్వాముల వారిని ఏకాంతంలో దర్శించారటండి. అలా దర్శించినప్పుడు అడిగారట, అయ్యా తమకేం కావాలో చెప్పండి అని ప్రభు అడిగారటండి. చిన్నస్వాముల వారు అన్నారట ఆశ్చర్యపడేటట్టుగా, మాకు 2 ఏనుగు పిల్లలను మీరు ఇవ్వండి అని అడిగారట బాలస్వామి ఆశ్చర్యకరంగా. శృంగేరిలో ఎందుకని, శారదా అమ్మవారి యొక్క దేవస్థానం ఉన్నది కనుక దేవస్థానానికి ఇరుప్రక్కల అమ్మవారికి చామరాలు, చామరం వీజేయామి అని మనం అంటుంటాంగా సేవలలో, ఆ విధంగా చేయటానికి 2 ప్రక్కల కూడా నిలిపి వింజామరలు వేయటానికి కావాలి మాకు అని అడిగారట బాలస్వాములు. కృష్ణరాజ ప్రభువులని, ఇప్పుడు మైసూరు ప్రభువుని, వెంటనే ఆ మహదానందపడి రాజుగారు అప్పటికప్పుడు అక్కడ సిద్ధంగా ఉన్న ఒకనొక కరికలభం అంటే పిల్ల ఏనుగు పిల్ల దాన్ని తెప్పించి వెంటనే ఇచ్చారటండి. అది చూడండి, చివరి మఠంలో అది పెరిగి పెద్దదయ్యి 1909 అంటే స్వామివారు సిద్ధి పొందటానికి 3 సంవత్సరాలకి ముందు 1912 వీరి యొక్క కైవల్య ప్రాప్తి, అంతకు 3 సంవత్సరాలు వరకు 1909 వరకు అది అక్కడే ఆ మఠంలోనే ఉన్నది. ఆ సంవత్సరంలో వారు సంచారం చేస్తున్నారటండి. సంచారంలో వెంట వచ్చింది ఏనుగు పాప వినాశనం అనే ఆ క్షేత్రం దగ్గరకు వచ్చేప్పటికల్లా బాగా వయసు వచ్చింది. కుక్కలు దాడి చేసినట్టండి, దాంతో తనువు చాలించింది. ఈ కథంతా చెప్పారట తర్వాత స్వాముల వారు. అంటే ప్రధానమైనటువంటి అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఆ పూర్వకథ అంతా కూడా విప్పి స్పష్టంగా చెప్పారట స్వామీజీ. ఈ విధంగా 8 సంవత్సరాలు కృషి చేశారు ఉత్తముడైనటువంటి శిష్యుణ్ణి పొందటానికి. సత్శిష్య గ్రహణం 8 ఏళ్ళు పట్టిందండి. ఆ ప్రయత్నం శారదా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, శ్రీ మహారాజు గారి యొక్క సహాయ సహకారాలతో, తర్వాత అన్నగారు లక్ష్మీ నృసింహ శాస్త్రులు గారి యొక్క స్వీకారంతో చాలా సులభంగా అనుకున్నటువంటి కార్యక్రమం నెరవేరింది. ఆనందం కలిగి బాగా సంతోషించారు స్వాముల వారు. ఆ సంవత్సరం అండి చాతుర్మాస్య సంకల్పం చేసి వ్యాసపూజ ఆశ్రమ ధర్మాలు కావేరీ నదీ తీరంలో జరపాలి అని నిర్ణయించుకున్నారట. ఆ ప్రభువుల యొక్క సహాయ సహకారాలతో అప్పుడు శ్రీరంగానికి వచ్చారు, శ్రీరంగ పట్టణానికి వచ్చారు. శ్రీరంగం వేరు, శ్రీరంగపట్టణం వేరుగా. ఆ శ్రీరంగపట్టణానికి సమీపంలో అప్పుడు కావేరీ నది పశ్చిమ వాహిని పశ్చిమ దిక్కుగా ప్రవహించేటటువంటి ప్రదేశం అది. అక్కడ శిష్యులతో చాతుర్మాస్య దీక్షని చక్కగా నిర్వహించారు స్వాముల వారు. దీక్షానంతరం పెద్ద స్వాములతో సంచారం ప్రారంభమైంది బాలస్వామి వారికి. నృసింహభారతి స్వాముల వారు సంచారం మొదలెట్టారు. అత్యంత మేధా శక్తి కలిగిన ఉత్తమ శిష్యులు దొరికారు. జన్మాంతరీయ సద్వాసనతో కూడినటువంటి వారు. అంటే విద్యా వ్యాసంగము ఈ సంచారంలో ఉండగానే శిష్యులకి విద్య బోధిస్తూ ఉండేవారట. చాతుర్మాస్య సంకల్పానుష్ఠానాలు అవి ముగియగానే వెంటనే అక్కడి నుంచి యాత్రకు బయలుదేరారండి. చిన్నస్వాముల వారు వెంట ఉన్నారు. ఆ వెంట పెట్టుకునే ఇప్పుడు ఒక సూక్తి ఉన్నది, అష్టాధ్యాయీ జగన్మాత అమరకోశో జగత్పిత అని. పిల్లలకి పూర్వకాలంలో ఇప్పటికి కూడా సంస్కృత భాషని అధ్యయనం మొదలుపెట్టే సమయంలో మొట్టమొదటిగా అమరకోశం చెప్తారు. అలాగే పెద్ద స్వాముల వారు బాలస్వామికి అష్టాధ్యాయి అంటే వ్యాకరణ గ్రంథం పాణిని, పాణిని అష్టాధ్యాయి మాతృవత్ అది తల్లితో సమానం, అమరకోశం ఉన్నదే జగత్ పిత లోకానికి తండ్రితో సమానం అని చెప్పి సంస్కృత అధ్యయనం చేసేవాళ్ళకి ఈ 2 చాలా ముఖ్యం, వ్యాకరణము అలాగే అమరకోశం అవి చెప్పారట. ఇవే కాక కావ్యం మొదలెట్టారు అప్పటికే.
ఈ విధంగా అనేక ధర్మ సూక్ష్మాలు, ఆస్తిక్య బుద్ధి అండ్ ఆస్తిక్యత అంటే ఏమిటి, అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు, తురీయాశ్రమం యొక్క ప్రాశస్త్యం, సన్యాసాశ్రమము ఇంత ఎంత గొప్పదో, ఆ యొక్క ఆశ్రమం యొక్క మహిమ ఎలా బోధించారంటే, చక్కని ఉదాహరణ ఇచ్చారండి. శ్రీమద్ రామాయణంలో తన వెంట తీసుకువెళ్ళినటువంటి రామ లక్ష్మణులకి విశ్వామిత్ర మహర్షి ఏ విధంగా అయితే వారి యొక్క బాధ్యతని తాను స్వీకరించారో, అనేక విధాల వరప్రదానాలు చేశారో ఆ పిల్లలిద్దరికీ, సోదరులిద్దరికీ, అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారట స్వాముల వారు. బాలస్వామి విషయంలో విద్య గర్పటంలో అండి, ప్రధానంగా ఆస్తిక్య బుద్ధి. అస్తిత్యేవోపలబ్ధవ్య అని ఉపనిషద్ వాక్యం అంటే, పరమాత్మని అసలు భగవంతుడు లేడు అనేవాడికి ఇంక చెప్పేదే ఉంది అంటే, నేనే లేను అన్నటువంటి మాట తనని తానే కాంట్రడిక్ట్ చేసుకునేటటువంటి వాడి యొక్క మాట అండి. దేవుడు లేడంటే వాడే లేకుండా పోతాడు. ఎందుకని, పరాకాష్ఠలో నేనే అహం బ్రహ్మాస్మి అని కదా మహావాక్యము. ఆ బ్రహ్మ లేడు అనేవాడు వాడే లేకుండా పోతాడు, వాడి నాశనం అయిపోతాడు, అంటే జన్మ పరంపరలో పడిపోతుంటాడు. అంచేత భగవంతుడు అస్తి, ఉన్నాడు అనే అఖండమైన విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఆస్తిక్యం అంటారు దాన్ని. అదే కాకుండా ఆస్తి, మరి నాస్తికో వేద నిందక అనే మాట కూడా ఉంది. వేదము యందు విశ్వాసం లేనటువంటి వ్యక్తికి నాస్తికుడు అని పేరు. ఆస్తిక్యం అంటే వేదశాస్త్రముల యందు అఖండమైనటువంటి విశ్వాసం. అది చాలా ముఖ్యం. ప్రథమంగా ఆస్తిక్యం నామ వేదోక్త ధర్మాధర్మేషు విశ్వాస. ఆస్తిక్య బుద్ధిని చక్కగా కలిగిస్తున్నారు పెద్ద స్వాముల వారు. చూడండి ఎంత గురువుగారి యందు శ్రద్ధ, భక్తి, భయము అంటాం, భయము భక్తి అంటామండి లోకంలో. భయం కూడా ఉండాలి. ఎంత భయభక్తులు అంటే చాలా కొద్ది కాలంలోనే అందరినీ మర్చిపోయారట, అన్నగారిని ఇట్లా, ఇతరులని. ఇంకా తల్లిదండ్రి ఎవరు? మనకు మంచి శ్లోకం ఉంది, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని ఒక శ్లోకం ఉన్నది. సర్వము నువ్వే అన్నట్టుగా. అయితే నృసింహభారతి స్వాముల వారు గురువులు కదండి. మాతా నృసింహశ్చ పితా నృసింహ, భ్రాత నృసింహశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ సకలం నృసింహ. కరావలంబన స్తోత్రంలో, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో శంకరుల వారి యొక్క రచనండి. సరిగ్గా వారు ఏ విధంగా అయితే సకలం నృసింహ అనే ఇక్కడ సర్వాత్మభావాన్ని వ్యక్తపరిచారో, బాలస్వాముల వారు కూడా పెద్ద స్వామి వారంటే మహానుభావులు, స్వామి మీరే నాకు తల్లి, మీరే నాకు తండ్రి, మీరే అన్నగారు, మీరే గురువులు, మీరే దైవం, అంత భావం చిన్న వయసులో అండి. సర్వము మీరే నాకు అన్నటువంటి నమ్మిక, అఖండమైన విశ్వాసం ఏర్పడటం చేత వారి అంటే దాదాపు మనసులో ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం బాగా, వారి యొక్క మనసు ఎలా ఉంటే దానికి అనుగుణంగా నడుచుకుంటూ చిత్త అనువర్తనులై ఆనందాన్ని కలిగిస్తున్నారు. గురువు ఆజ్ఞానుసారంగా ఉదయము సరిగా స్నానపానాలు చేసి, ఆన్హిక స్నానాదులు చేసి అనుష్ఠానం, ఆన్హికాలను జరుపుకుని గురువులు నూతనంగా అనుగ్రహించినటువంటి ఆ చంద్రమౌళీశ్వర లింగమును అర్చన చేస్తున్నారు బాలస్వాములు. గురువులకు నమస్కరిస్తుంటారు, వారి యొక్క ఆజ్ఞ తీసుకుని 11 గంటలు అయ్యేప్పటికల్లా పగలు భిక్ష చేసేవారటండి. ఆ తర్వాత
సహపాఠులు, తనతో పాటు కలిసి చదువుకునేటటువంటి విద్యార్థులు సహపాఠులతో కొంతకాలం ఆటలాడుకుంటూ ఉండేవారట. అంటే బాలస్థావత్ క్రీడాసక్త అని ఉన్నది కదా, అనుగ్నయించేవారు పెద్ద స్వాముల వారు. ఆ విధంగా తర్వాత పాఠాలు, విద్య, అధ్యయనం మాత్రం చూడండి, చాలా మటుకు ఎక్కువ అధ్యయనం మీద దృష్టి కానీ కృషి కానీ పెట్టేవారు కాదట బాలస్వాముల వారు. అంతగా దాని ఎందు దృష్టి లేదు, ఇది కనిపెట్టారు పెద్ద స్వాముల వారికి, అన్నగారు కూడా. అయితే చదువు చెప్పేటటువంటి గురువులు వారికి అర్థమైపోయింది, మహానుభావులండి బాలస్వామి ఇప్పుడు ఏకసంతాగ్రాహి అని అంటాం, అట్లా ఒక్కసారి చెప్పటం ఆలస్యం శంకర భగవత్పాదుల వలె.